హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. మంచి లాకెట్స్ చూపించబోతున్నాను. చాలామంది నాకు తెలుసండి లాకెట్స్ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెగ్యులర్ హారాలు, నెక్లెస్లు కన్నా ఈ లాకెట్స్ అనేవి ఏంటంటే మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయండి. జ్యువెలరీ ధరించడంలో మీకు ఫ్రీడమ్ ఇస్తాయి. అంటే మీకు నచ్చిన డిటాచబుల్ లాగా అలా చేసుకున్నారంటే నాలుగైదు లాకెట్స్ ఇంట్లో, ఓ 10 రకాల బీడ్స్, తురుములన్ బీడ్స్, రూబీ, ఎమరల్డ్, ఇలా బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్, ఇలా రకరకాల బీడ్స్ వస్తాయండి మార్కెట్లో. సో ఇలా ఒక బంచ్ ఆఫ్ బీడ్స్ కలర్స్ పెట్టుకున్నారంటే మీరు ప్రతిరోజు ప్రతిసారి మీదకి ఒక డిఫరెంట్ జ్యువెలరీ ధరించిన ఫీల్ కలుగుతుందండి. అది ఇందులో ఉన్న స్పెషాలిటీ. సో గైస్, ఈ లాకెట్స్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఫస్ట్ నేను ఈ లాకెట్ గురించి చెప్తాను. జ్యువెలరీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటామండి 365 డేస్. బట్ అప్పుడప్పుడు కొంత క్రియేటివ్ జ్యువెలరీ, అంటే ఏదో మైండ్లో ఉన్న ఒక థాట్ని పేపర్ మీద గీసుకుని, ఆ గీసిన ఆ పేపర్ మీద ఉన్న ఆ థాట్ని, ఆ ఆర్ట్ని, ఆ థాట్ని ఆర్ట్ కింద మార్చడంలో ఈరోజు క్యాడ్ వచ్చిందండి సపోర్టింగ్గా. మంచి టాలెంటెడ్ స్వర్ణకారుల చేతిలో అది పడింది అంటే అద్భుతాలు క్రియేట్ అవుతాయండి ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ ఎప్పటికప్పుడు స్పెషలేనండి. ఒకప్పుడు పలకసర్లు చేసిన వాళ్ళు ఎంత టాలెంటెడ్ స్వర్ణకారులు ఉండేవారో, ఎంత గొప్ప ఆర్ట్ ఉండేదో, ఈరోజు కంప్యూటర్ వాడి, టెక్నాలజీ వాడి కూడా అంతకన్నా గొప్ప ఆర్ట్స్ క్రియేట్ చేయటం వీలవుతున్నది. ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. సో నా చేతిలో ఉన్న ఈ లాకెట్ కంప్లీట్గా రాధాకృష్ణులు కల్పవృక్షం అంటారు కదా, మన కల్పవృక్షం అంటుంది కదా మన హిందూ సాంప్రదాయంలో, వేదంలో. సో కల్పవృక్షం కింద రాధాకృష్ణులు రాసలీల అని చెప్పొచ్చండి ఈ లాకెట్ని. దీంట్లో చక్కగా కల్పవృక్షం ఉందండి, అలాగే జింక, ఒక జింకను కూడా ఇచ్చాం, అలాగే లతలు, పూలు. ఆర్ట్ అండి కంప్లీట్గా. ఒక పేపర్ మీద ఎలా అయితే ఒక ఆర్ట్ గీస్తామో, ఆర్ట్ని గోల్డ్ అనే ఒక మెటల్లో కాస్ట్ చేయడం జరిగిందండి. ఇంకా ఫినిషింగ్ గురించి చెప్పాల్సి వస్తే, ఓ చెట్టు న్యాచురల్గా ఎలా ఉంటుంది, అలా ఆ చెట్టుకుండే అన్ని క్వాలిటీసు, అన్ని ఫీచర్సు ఈ ఆర్ట్ చేయడం జరిగిందండి ఈ చెట్టు గురించి చెప్పాల్సి వస్తే, వృక్షం గురించి. అలాగే ఇంకా స్వామివారు, అమ్మవారు చక్కగా కృష్ణుడు, రాధాకృష్ణులు అలా నిలబడ్డట్టు, అలాగే పక్కన ఒక జింక, లతలు, కంప్లీట్గా ఒక మంచి ఆర్టిస్ట్ పేపర్ మీద ఒక థాట్ని ఒక ఆర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ లాకెట్లో చూడొచ్చండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఈ లాకెట్స్కి ఇన్ఫ్యాక్ట్ నేను వెనక్కి కూడా ఏమి ఇవ్వలేదండి, ఇంకా హుక్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ లాకెట్ని ఏం చేయాలి అనే దాని మీద ఇంకా ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. అంటే బీడ్స్ మాలల్లాగా ఏదైనా అలుదాం, ఒక క్రియేటివ్గా, ఒక కొంచెం హెవీగా ఈ లాకెట్నే, కొంచెం హెవీ బీడ్స్ తోటి, ఓ 5-6 వరుసల బీడ్స్ తోటి, అది ఏ సైజ్ బీడ్స్ వాడాలి, పర్ల్స్కి వెళ్దామా లేదా అదర్ తురుములిన్ బీడ్స్కి వెళ్దామా అనేది ఇంకా వర్క్లో ఉందండి. ఈ లాకెట్ ఇలా మీకు జస్ట్ ఇది ఫినిష్డ్ కంప్లీట్ లాకెట్ అండి. ఆ పేపర్ మీద ఉన్న ఆర్ట్ని క్యాడ్ చేసేసి, ఆ క్యాడ్ని క్యామ్ చేసేసి, కాస్టింగ్ చేసేసి నక్షి అది కంప్లీట్ అయిపోయింది. బ్యూటిఫుల్గా లాకెట్ తయారైందండి. యాంటిక్ పాలిష్ ఇచ్చాం, మంచి క్వాలిటీ ఎమరల్డ్స్ ఇవ్వటం జరిగిందండి. నెంబర్ 1 క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ రియల్ ఎమరల్డ్స్ ఇవ్వటం జరిగింది. ఆ చెట్టు మీద ఒక పూలు అనుకోండి, ఆకులు అనుకోండి, అక్కడక్కడ మీరు గమనిస్తే. అలాగే కొంచెం రోడియం వర్క్, కొంచెం అక్కడక్కడ ఆ వైట్ రోడియం చేయటం జరిగింది. ఇంకా కంప్లీట్ ఆర్ట్ అండి, పేపర్ మీద ఉన్న ఒక ఆర్ట్ మెటల్ మీదకి వచ్చేసిందని చెప్పాలి. సో ఈ లాకెట్ ఎలా నచ్చిందో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఈ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ నేను నాకు, ఎందుకంటే రెగ్యులర్గా జ్యువెలరీ చేస్తూనే ఉంటాం చెప్పినట్టుగా. బట్ ఇలాంటి ఆర్ట్ పీసెస్ ఎలా ఉంటాయి, ఎలా వీటిని, దీనికి ఏ డిజైన్ చేస్తే బాగుంటుందో కూడా మీరు సజెస్ట్ చేయండి కామెంట్స్ రూపంలో. సో బ్యూటిఫుల్ లాకెట్ అండి, 25 గ్రామ్స్లో ఈ లాకెట్ ఫినిష్ అయిపోయింది. చాలా హెవీ లాకెట్, మీకు రేడియస్ చుట్టూ గమనిస్తే 3 ఇంచెస్ ఉంది ఆల్మోస్ట్ ఎటు చూసినా. సో చాలా హెవీ లాకెట్ అండి. ఈ లాకెట్కి ఇంకా బీడ్స్ అవి వస్తే ఎలా ఉండబోతుందో, ఏ బీడ్స్ వాడితే బాగుంటుందో కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకా నాకైతే ఎటువంటి థాట్స్ లేవండి, మైండ్లో థాట్స్ నడుస్తున్నాయి, అవి ఎలా మెటీరియలైజ్ చేయాలో ఇంకా తెలీదు. సో ఇంకొక లాకెట్ చూపించే ప్రయత్నం చేస్తానండి.
ఇది ఇది కూడా అంతేనండి. ఇంకా నేను లాకెట్ కంప్లీట్ అయింది కానీ బ్యాక్ సైడ్ హుక్స్ కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు, ఏ బీడ్స్లో వేద్దాం అనేది సేమ్ థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇది కూడా ఒక 25-26 grams లాకెట్ అండి, హెవీ లాకెట్, చాలా పెద్ద లాకెట్. మీరు ఇలా చూస్తే మీకు ఐడియా వస్తుంది, చక్కగా ఇక్కడికి వచ్చేసేలాగా ఇక్కడ నుంచి ఒక బీడ్స్ మాలల్లాగా ప్లాన్ చేద్దామని ఐడియా అనమాట, రెండు లాకెట్స్ కూడా. సో ఇందులో మీరు గమనిస్తే సీజర్స్తో పాటుగా ఎమరల్డ్ పల్చా వాడేవండి, దీన్ని పల్చా అంటాం మేము మా జ్యువెలరీ టర్మ్స్లో. అంటే స్టోనే ఒక ఆర్ట్ తోటి, స్టోన్ని న్యాచురల్ స్టోన్ని ఒక ఆర్ట్ తోటి చేత్తో కట్ చేసేసి రెడీమేడ్గా వస్తాయి ఈ పీసెస్. ఈ జ్యువెలరీ కంప్లీట్గా కస్టమైజ్డ్ జ్యువెలరీ అండి, ముందు ఈ పీసెస్ ఉంటే తప్ప ఈ జ్యువెలరీ చేయలేము. ముందు ఈ పీసెస్ కలెక్ట్ చేసుకోవాలి, ఈ పీసెస్ని ఆధారంగా ఈ పీసెస్ని బేస్ చేసుకుని జ్యువెలరీ డిజైన్ చేయాలి, అది దీనిలో ఉన్న స్పెషాలిటీ. కంప్లీట్గా కస్టమైజ్డ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెప్పాలండి. క్యాడ్ కూడా ఉందండి, కాస్టింగ్ కూడా చేసాం. అలాగే కింద మీరు గమనిస్తే ఎమరల్డ్ కర్బూజాలు వాడి వాటి మీద కూడా ఆ డాంగ్లింగ్స్ మీద కూడా చిన్న డై పీసెస్ గోల్డ్ చక్కగా ఒక యాంకర్ స్టైల్లో ఇవ్వడం జరిగింది కింద డాంగ్లింగ్స్లో కూడా. అలాగే నెమళ్ళండి, సీజర్స్ వాడాం, బెస్ట్ క్వాలిటీ, చక్కగా రోడియం చేయడం జరిగింది, డైమండ్ ఫినిష్ ఇవ్వాలని, ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఇలాంటి లాకెట్స్లో మీరు డిటాచబుల్ బీడ్స్ ఒక 5-6 రకాలు రెడీ చేసుకున్నారంటే ఎప్పుడు వేసుకున్నా కొత్తగా ఉంటాయండి, శారీస్ మీద, ఏ కాస్ట్యూమ్ మీదైనా. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. కొద్దిపాటి ఇక్కడ మీరు గమనిస్తే ఒక 3 pieces మాత్రం పెద్ద పీసెస్ అన్కట్, అన్కట్ అంటే ఐ మీన్ రోడియం వీటికే వెళ్ళడం జరిగిందండి. మనం మొజనైట్ స్టోన్సే వాడాం, సీజెడ్ కాంబినేషన్లో మొజనైట్ ఈ మధ్య కొంచెం వాడుతూ ఉన్నామండి, బాగుంటున్నాయి, బాగా సెట్ అవుతుంది. రోడియం అది చేసేస్తే చక్కగా మొజనైట్ కూడా చాలా మంచి లుక్ ఇస్తున్నాయి, ఆ పచ్చి వర్క్ లుక్ ఇస్తున్నాయి అన్నమాట. సో బ్యాక్ సైడ్ క్లోజ్ చేయకుండానే ఓపెన్ సెట్టింగ్లో బ్యూటిఫుల్ లాకెట్ అండి. ఈ లాకెట్ కూడా మీకు ఎలా నచ్చిందో, ఈ 2 lockets ఏది బాగుంది చెప్పడం చాలా కష్టమే యాక్చువల్గా, కంప్లీట్లీ డిఫరెంట్ పీసెస్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఇదైతే ఇంకా చెప్పాలి అంటే ఇది రెగ్యులర్ జ్యువెలరీ అయినా ఇది చాలా స్పెషల్ పీస్ అండి. రాధాకృష్ణులు కల్పవృక్షం కింద ఉన్న ఈ పీస్ అయితే నాకెక్కడో ఒక ఎలుతు ఉండిపోయింది, మీకు అలా అనిపిస్తే చెప్పండి నాకు. రాధాకృష్ణులు బ్యాక్ సైడ్ ఒక ఆవును కూడా పెట్టుంటే బాగుండేదేమో గోమాతను అనిపించింది, చూడాలండి ఈసారి. అంటే ప్లేస్ సెట్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, బట్ పెట్టే ప్రయత్నం ఈసారి నెక్స్ట్ టైం. ఈ పీస్ మీకు నచ్చేదాన్ని బట్టి దీనికి వచ్చే రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుందండి, ఇది ముందుకు ఎలా వెళ్ళాలి అనేది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.